రాయండి. ఇంతకుముందు మనం యూట్యూబ్ నుంచి వీడియోస్ ఎలా డిలీట్ చేయాలనే కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్లయితే పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒకసారి యూట్యూబ్ నుంచి ఏదైనా వీడియోని మనం డిలీట్ చేస్తే అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. యూట్యూబ్లో రీసైకిల్ బిన్ లాంటిది, రీస్టోర్ లాంటివి ఏమి ఉండవు. యూట్యూబ్లో మళ్ళీ దాన్ని చూడటం చాలా కష్టం కాదు, అది సాధ్యం కూడా కాదు. ఒకసారి డిలీట్ అయితే అది పూర్తిగా డిలీట్ అయినట్టే, మళ్ళీ యూట్యూబ్లో దొరకదు. అలాంటి వీడియోస్ మనం వేరే ఎక్కడైనా ఎతకొచ్చా, డిలీట్ అయిన వీడియోస్ని వేరే ఎక్కడైనా పొందొచ్చా అంటే సెర్చ్ ఇంజిన్స్ ఇలా ఆర్చివ్ పేజెస్ అయ్యాను ఉంటే దాన్ని క్రాల్ చేసి ఉంటే కనుక, దాన్ని ఆర్చివ్ చేసి ఉంటే కనుక మనకి ఒక అవకాశం ఉంది మళ్ళీ తిరిగి పొందే అవకాశం. దానికి పొందాలంటే మనం ఆర్చివ్ వెబ్సైట్స్లోకి వెళ్ళాలి. అలాంటిది ఒకటి ఈ వేబ్యాక్ మిషన్ అనే ఒక వెబ్సైట్, ఇది వీడియోస్ని ఆర్చివ్ చేస్తుంది. ఇక్కడ మనకి మనం డిలీట్ చేసిన వీడియోని పొందే అవకాశం ఉంది. దానికి మనకు కావాల్సింది మనం డిలీట్ చేసిన వీడియో తాలూకు యూఆర్ఎల్. యూఆర్ఎల్ మనకి వాట్సాప్ ద్వారా కానీ ఎక్కడో చోట ఎవరో ఒకరికి షేర్ చేసి ఉంటాం కదా మన పాత వీడియోస్, ఆ యూఆర్ఎల్ పొందొచ్చు. లేదు ఒకవేళ ఎక్కడా దొరకలేదు యూఆర్ఎల్ అంటే ఇంకో ట్రై ఎక్కడ ఇవ్వచ్చుంటే గూగుల్ సెర్చ్లో ఇవ్వచ్చు అనమాట. గూగుల్ సెర్చ్లో మన పేజీ టైటిల్, మన వీడియో డిలీట్ చేసిన వీడియో తాలూకు డీటెయిల్స్ ఏమైనా ఉంటే గూగుల్ సెర్చ్లో ఎంటర్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్లో కనుక మన వీడియో డిస్ప్లే అయితే అక్కడి నుంచి యూఆర్ఎల్ కాపీ చేసుకుని ఈ వేబ్యాక్ మిషన్కి వచ్చి ఆ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఎలాగైనా ఆ యూఆర్ఎల్ అయితే కంపల్సరీ కావాలి. ఏ విధంగా అయినా ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఈ వేబ్యాక్ మిషన్ సెర్చ్ ఇంజిన్లో ఎంటర్ చేస్తే ఇది ఇన్ కేస్ పోనీ ఎంటర్ చేయగలనే ఇక్కడ వస్తుందా అంటే లేదు, ఇన్ కేస్ ఇది ఆల్రెడీ ఆ పేజీని ఆర్చివ్ చేసుంటే, ఆ వీడియోని ఆర్చివ్ చేసుంటే మాత్రం వస్తుంది ఖచ్చితంగా. లేదంటే మనం యూట్యూబ్లోంచి డిలీట్ చేసిన వీడియో గురించి మర్చిపోవటం. అందుకే యూట్యూబ్లోంచి ఏదైనా వీడియోని డిలీట్ చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. లేదంటే ఆ డిలీట్ చేయాల్సి వస్తే ఆ వీడియో స్టేటస్ని ప్రైవేట్గా మార్చడం వల్ల ఎవరికి కనపడకుండా ఉంటుంది. కాబట్టి డిలీట్ చేయకుండా ప్రైవేట్ వీడియోస్గా మార్చుకోండి అనేది నా సలహా. అంతే ఈరోజు కాన్సెప్ట్ అది. ప్రతిరోజు 8 గంటలకి ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తాను. మా వీడియోని నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.